చెప్తూనే ఉన్నావు ఇంకా ఎంత సేపు ఇక్కడ టెన్షన్ తో నేను పోయేస్తున్నాను కాళ్ళు ఆడకపోయినా పర్వాలేదు ముందు ఆ చేతులు పని చెప్పు కళ్ళు పెట్టుకొని చూడు ఆ కళ్ళకేమైంది అంటే కంట నుండి మొక్కలు సబ్బు రుద్దుతూనే ఉన్నావా నాకేమీ నష్టం లేదండి తమర బాత్రూంలో నుండి బయటపడే వరకు ఇక్కడ నిలబడటమే కష్టం వస్తున్నా అన్నమాట గంట నుండి వెళ్ళాక చస్తున్నా అయ్యా పట్టు పాపారావు గారు తమరు రావద్దు నేనే బాత్రూమ్ తలుపులు విరగొట్టి లోపలికి వస్తున్నా అదేంటి పర ధ్యానమా లేక చేతి వాటమా మా బట్టలు ఉతికేసప్పుడు మీ ఇంట్లోకి జారవేస్తున్నారేంటి అంత కర్మ నాకేం బట్టల ఇది నేను డబ్బులు పెట్టుకున్న సబ్బు ఇప్పుడు స్నానం చేసింది కూడా ఇంట్లో అంటే బట్టలు ఉతికేసప్పుడు స్నానం చేసావా చీచి అని దీన్ని చులకనగా మాట్లాడాలంటే పళ్ళు రాబడతారు కదా దీని గొప్పతనం నీకేం తెలుసురా 4 రూపాయలు పెట్టి మనం దీన్ని కొంటే మనకు 4 విధాలుగా ఉపయోగపడు 4 డబ్బులు ఆదా చేస్తుందిరా దీంతో అందులో కావచ్చు బట్టలుద్దుకోవచ్చు వెళ్ళుద్దుకోవచ్చు తలంటుకోవచ్చు అయినా డబ్బు వదలడానికి ఏ సబ్బు వాడితే అందుకే ఉప్పు కష్టం వాడి ఉప్పు మాకు సబ్బులు డబ్బులు కని మీ డబ్బులు వదలించుకోండి బాత్రూమ్ ఖాళీగా లేదే బాత్రూమ్ ఖాళీగా లేకపోవడం ఏంటి మరేం లేదే చెరువులో దిగవలసిన గేదె బాత్రూమ్ లో చొరబడితే పొద్దున్నే లేచి కష్టపడి నీళ్ళు తోడు తొట్టి నింపేనా చుక్క లేకుండా వచ్చేసాడే ఏమిటో ఆఖరి చుక్క ఒంటి మీద పడితే గానీ స్నానం చేసి అసలు ఏ విషయంలోనైనా నాకు పూర్తిగా ఉంచేది అలవాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో దేనికి మున్సిపాలిటీలో జరగకపోయి ఆ రోడ్లు అన్నా బాగుపడేవి ఆఫీస్ లో నేను చేసే పని అదే అయినా మీ ఇంటిని కానీ మీ నీళ్ళని కానీ నేను ఉంటే ఎవరుకుంటున్నామంటే అదే మా దౌర్భాగ్యం తమరి ఇంటికి రాకపోరు బావిలో నీరు చేతితో ముంచుకునే వాళ్ళు మరి ఇప్పుడు పంట వీడి చెంతాలతో చేరుకోవాల్సి వస్తుంది వీడితో వాడే వాడే మళ్ళీ ఒళ్ళంతా చౌడ పట్టుకోండి నువ్వు వెళ్ళాక అది బాత్రూమ్ ఎలా అవుతుంది డ్రైనేజ్ అవుతుంది చిన్నప్పుడు వీళ్ళు చూసి గల నామలాది తెలివి గల వాడవుతాడు అనుకున్నానే వ్యాధానికి అతి తెలివి జాతులు పెరిగాయి మాంసాలు అదే నేను చూసేవాడేవాడు ఎలా మాటలు మాటలు సమర్థిస్తాడు సరేలేరా సమర్థించుకో అప్పుడప్పుడు మందలిస్తేనే కాస్త మంచి దారిలో నడుస్తారు దారి తప్పే పనులు ఎప్పుడూ చేయదు ఆహా అందుకే కావాలి అమ్మాయి కాలేజీ దగ్గర బీట్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నాడు ఈ బుద్ధి పాలించుకున్నావు కదా నాలాంటి వాడు నీతి చెప్పిన బూతుగా అర్థం చేసుకుంటారే అంటే ఏం కనుగొనేది నా బిడ్డ ఆడపిల్లలు వెంట పడుతున్నాడు అంటావా జ్ఞానమావరు కాబట్టి ముందు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరిస్తున్నారు నా బిడ్డ నడవడిక గురించి నీకేం తెలుసురా ఇంకోసారి వాడి గురించి లేని పని మాటలు మాట్లాడమంటే సహించేది లేదు నీ బిడ్డ మంచివాడు కాదు కాకపోతే వయస్సు వయసుతో
आलोचन कल्याण वे मन मंचदारी नड़प्चो भविष्य कड़दारी बटी प्रमादों में पड़ा अब विचार कंटे इन निवार मैं चूड नी बिड भविष्य पट नीक बाध्यता वाड़ मेन अंत बाध्यता चंपक तिंना उपमा सर కాలేజ్ టైం అవుతుంది ఆ చొక్కా ఎలా ఉంది आशीर्वदिंचु <आशीर्वदिंचु। laughs>
అన్ని దాచిపెట్టి నీకు మంచి చీర కొంటాను.